హలో హాయ్, వెల్కమ్ టు మార్విస్ కిచెన్. ఈరోజు నేను మీకు కొర్రలతో ఉప్మా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. కొర్రలంటే తెలుసు కదండి, ఇలా ఉంటాయి, గసగసాలలాగా ఉంటాయి, గసగసాలు ఉన్నట్టుగా చిన్నగా ఉంటాయి. యాక్చువల్లీ దీంతో రైస్ వండుకుంటారు, చాలా వెరైటీస్ చేయొచ్చు, రైస్తో చేసే ఐటమ్స్ అన్నీ చేయొచ్చు. దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే, కొర్రలు ఒక గ్లాస్ తీసుకుందాం, క్యారెట్స్, కొత్తిమీర, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపాయ ముక్కలు, కరివేపాకు, తాలింపుకి నూనె, పల్లీలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఉప్పు, పసుపు, ఆయిల్ తగినంత. ముందుగా దీన్ని కొర్రలు మనం బియ్యంలాగే కదా, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ గా కుక్కర్లో చేసేద్దాం, హెల్దీగా అయిపోతుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుందాం. సేమ్ ఉప్మా మనం ఎలా తయారు చేస్తామో అదే ప్రాసెస్ అన్నమాట. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడైపోయింది కదా, ఇందులో మనం ముందుగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పట్టమనే వరకు వేడి చేద్దాం. చిట్పట్టమంటున్నాయి కదా, ఇందులో ఇప్పుడు పల్లీలు, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. కొంచెం పల్లీలు వేగాక ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాం. పల్లీలు పచ్చిగా ఉంటే బాగోవు, అలాగని మాడిపోకూడదు, చూసుకుంటూ ఉండాలి. నల్లగా మాడిపోయానుకోండి మాడి వాసన వచ్చేస్తాయి, తినలేము. తాలింపు గింజలు ఏవైనా కూడా ఎక్కువగా మాడిపోకూడదు, అలాగని పచ్చిగా ఉంటే కూడా బాగోదు. ఉల్లిపాయ ముక్కలు, ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇందులో ఇప్పుడు మనం క్యారెట్స్ వేసుకొని పసుపు వేసుకుందాం. క్యారెట్స్ తో పాటు బీన్స్, సిమ్లా మిర్చి, ఆలు, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బఠానీలు మన దగ్గర ఫ్రిడ్జ్ లో ఏం అవైలబుల్ ఉన్నాయి అప్పుడు అంటే అవన్నీ వేసేసుకోవచ్చు. క్యారెట్స్ వేసాక వేసాం కదా, ఇప్పుడు ఇందులో మనము కొర్రలు వేసుకోవాలి. కొర్రల్ని మనము ఇలాగా ఉంటే డస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం కడుక్కుందాం. కడుక్కోవాలంటే ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులో కొర్రలు వేసుకుందాం. ఇలా వేసేసి దానికి ఉన్న దుమ్ము ధూళి అంత వాటర్ లోకి వెళ్ళిపోయాక ఫిల్టర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో ఫిల్టర్ చేసుకున్నాం. ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. చూసారా నీళ్ళు ఎంత మురిగ్గా వచ్చాయో, అంటే ఈ కొర్రలకి ఉన్న దుమ్మంతా మనం వాష్ చేసుకోవడం కోసం ఇలా కడిగి ఫిల్టర్ చేసేసుకొని ఈ ఫిల్టర్ చేసింది ఇంకా డైరెక్ట్ గా ఇందులో వేసేద్దాం. ఇంకా ఇందులో కూడా ఉంది, అన్ని వేసేద్దాం. ఇందులో
వేసేసి మనం తరిగి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, టమాటోస్ కూడా వేసేసి మనం 1 గ్లాస్ కొరలు వేసాం కాబట్టి 2½ గ్లాసెస్ వాటర్ పోయాలి కొలత ప్రకారం. 2½ గ్లాసెస్, 1, 2, 2½ గ్లాసెస్ 2½ గ్లాసెస్ వాటర్ పోయాలి. పోసాక ఇంకా లాస్ట్ లో మనం వేయాల్సింది ఇందులో ఉప్పు, ఉప్పు కూడా వేసేసి మూత పెట్టాలి. ఉప్పు వేసేసి వేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూడాలి. ఉప్పు సరిపోలేదు, ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఉడికేసిన తర్వాత మనం కలపలేం ఉప్పుని, ఉప్పేసి ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. పెట్టేసి 1 విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి అప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసాం కదా, స్టవ్ ఆపేసాక ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ ని ఓపెన్ చేసుకున్నాం. వావ్, చక్కగా ఉడికిపోయింది చూసారా, ఉడికిపోయింది. దీనిలో మనం కొత్తిమీర వేసుకుందాం. తడిగా ఉంది కదా, మన ప్లేట్లో పెట్టుకోగానే ఆరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలంటే, ఉప్మాలో నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది. చాలు, కాలుతుంది. సూపర్ ఉంది. ఎప్పుడు రైస్ తిని తిని, ఎప్పుడు ఒకే వెరైటీ ఆఫ్ రైస్, ఒకే వెరైటీ ఆఫ్ డిషెస్ కాకుండా చిరుధాన్యాల్ని మర్చిపోకుండా, చిరుధాన్యాలు కూడా అప్పుడప్పుడు ఇలాగ టిఫిన్ రూపంలో అన్నం కూడా వండుకోవచ్చు. దీంతో అన్నం వండుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, కిచడీ చేసుకోవచ్చు, ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. బియ్యంతో చేసే వెరైటీస్ అన్ని చేసుకోవచ్చు అనుకోండి. మరి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది చాలా మంచిదని చెప్తున్నారు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మాధవి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై.